ग्रूप्स नोटिफिकेशन विडुदल जरिगिंदि తెలంగాణ గ్రూప్ అనే ఒక పోస్టులకు వచ్చేసరికి మొత్తం 103 పోస్టులు కలవు ఈ గ్రూప్ 1 లో టోటల్ 19 రకాల పోస్టులు కలవు దీనికి మొత్తం అన్నిటి కలిపి 900 మార్కులు కేటాయించడం జరుగుతుంది మరి దీని యొక్క గ్రూప్ అనే యొక్క టోటల్ వివరాలు కూడా మనం తెలుసుకుందాం గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష 150 మార్కులు నిర్వహిస్తారు ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా 1:50 అభ్యర్థులను మెయిన్స్ ఎంపిక చేస్తారు ప్రధాన పరీక్షలో 6 పేపర్లు ఉంటాయి 900 మార్కులు కేటాయించారు మెయిన్స్లో 150 మార్కులు ఉంటే ఇంగ్లీష్ పేపర్లో అర్హత సాధిస్తే సరిపోతుంది తుది ఎంపికలో ప్రిలిమినరీ మార్కులకు పరిగణలోకి తీసుకుంటారు గ్రూప్ 1 పోస్ట్ చూడండి గ్రూప్ 1 లో మొదట డిప్యూటీ కలెక్టర్ తర్వాత డిఎస్పీ వాణిజ్య పనుల అధికారి జిల్లా పంచాయతీ అధికారి జిల్లా రిజిస్టర్ ప్రాంతీయ రవాణా అధికారి డివిజన్ ఫైర్ అధికారి డిఎస్పీ మున్సిపల్ కమిషనర్ సహాయక డైరెక్టర్ జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి జిల్లా బీసీ సంక్షేమ అధికారి సహాయ డైరెక్టర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జిల్లా ఉపాధి కల్పన అధికారి సహాయ కార్మిక శాఖ కమిషనర్ సహాయ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వైద్య ఆరోగ్య విభాగం పరిపాలన అధికారి ట్రెజరర్ లిస్ట్ 17వసరికి సహాయ ఖజానా అధికారి సహాయ గణకల అధికారి శిక్షణ కళాశాల పాఠశాల సహాయ లెక్చరర్ 18వసరికి ఆడిట్ విభాగంలో సహాయక ఆడిట్ అధికారి 19వసరికి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి అంటే ఈ యొక్క 19 రకాల పోస్టులు గ్రూప్ 1 లో ఉంటాయి పరీక్ష విధానము 150 మార్కులు ప్రిలిమినరీ పరీక్ష జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు కలవు ఇది 2.5 గంటలు ఎగ్జామ్ ఉంటుంది ప్రధాన పరీక్ష వచ్చేసరికి జనరల్ ఇంగ్లీషు ఇది అర్హత పరీక్ష దీనికి 3 గంటలు ఉంటుంది టైము తర్వాత మార్కులు వచ్చేసరికి 150 మరి చూద్దాం పేపర్ 1 పరీక్ష గురించి తెలుసుకుందాం పేపర్ 1 జనరల్ ఎస్ఐ జనరల్ ఎస్ఐలో 3 గంటలు పరీక్ష సమయం 150 మార్కులు కలవు ఇది ముఖ్యంగా దేని మీద ఉంటుందంటే సామాజిక సమస్యలు అంశాల మీద ఉండడం జరుగుతుంది మరి యొక్క దాని మీద ఏ టాపిక్స్కు సిలబస్లో ఉందో చూద్దాం మొదట పేపర్ 1లో టాపిక్ చూడండి ఆర్థిక అభివృద్ధి న్యాయము భారత రాజకీయాలు మార్పులు భారత చరిత్రక సంస్కృతిక వారసత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి విద్య మానవుల వనరుల అభివృద్ధి 1957 నుండి 1947 వరకు భారతదేశ చరిత్ర నెక్స్ట్ సంస్కృతి ఇది పేపర్ 1 జనరల్ ఎస్ఐలో నెక్స్ట్ పేపర్ 2లో చూద్దాం పేపర్ 2లో చరిత్ర సంస్కృతి భౌగోళిక శాస్త్రము సంబంధించి ఉంటుంది ఇది 3 గంటల పరీక్ష మార్కులు వచ్చేసరికి 150 మార్కులు చూద్దాం దీని టాపిక్స్ ఏంటి అంటే తెలంగాణ చరిత్ర సాంస్కృతిక వారసత్వము తర్వాత భారతదేశ తెలంగాణ భౌతిక భౌగోళిక స్వరూపం ఇది పేపర్ 2 యొక్క టాపిక్స్ నెక్స్ట్ పేపర్ 3 యొక్క చూద్దాం పేపర్ 3లో భారతదేశ సమాజం రాజ్యాంగ పరిపాలన గురించి ఉంటుంది ఇది మొత్తం 3 గంటల ఎగ్జాము ఇది 150 మార్కులు కలవు నెక్స్ట్ దీనిలో మన టాపిక్ వచ్చేసరికి దేని మీద సిలబస్లు ఉంటుందంటే భారతదేశ సమాజం ఆకృతి సమస్యలు సామాజిక ఉద్యమాలు తర్వాత భారత రాజ్యాంగం కూడా దీంట్లో ఉంటుంది తర్వాత పరిపాలన ఓకే నెక్స్ట్ పేపర్ 4 చూద్దాం పేపర్ 4 ఆర్థిక శాస్త్రం అభివృద్ధి గురించి ఉంటుంది ఇది 3 గంటలు పరీక్ష మొత్తం 150 మార్కులు కలవు దీనిలో టాపిక్ వచ్చేసరికి సిలబస్ భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పర్యావరణ సమస్యలు నెక్స్ట్ పేపర్ 5 చూద్దాం పేపర్ 5 వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఉంటుంది తర్వాత దీంట్లో డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంటుంది ఇది మొత్తము 3 గంటల పరీక్ష 150 మార్కులు కలవు దీంట్లో టాపిక్ చూడండి ఏవే ఉంటాయో సిలబస్లో సైన్స్ విజ్ఞానము ఆధునిక వినియోగము నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యత ప్రభావము తర్వాత వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత ప్రాబ్లం సాల్వింగ్ ఓకే ఇది పేపర్ 5 యొక్క డీటెయిల్స్ తర్వాత పేపర్ 6కి వచ్చేసరికి పేపర్ 6 మొత్తం కూడా తెలంగాణ ఉద్యమం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఉంటుంది ఇది 3 గంటలు పరీక్ష మొత్తం 150 మార్కులు కలవు దీనిలో టాపిక్ వచ్చేసరికి తెలంగాణ ఆలోచన సమీకరణ దశ తెలంగాణ రాష్ట్ర ఆయుర్వేదం గురించి దీనిలో టాపిక్స్ అనేది ఉంటుంది ఇది గ్రూప్ 1 యొక్క ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి